బృహస్పతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి డిఎస్సి ఎచ్జిటి బ్యాచ్ నెంబర్ 2కి సంబంధించి డైలీ టెస్ట్ నెంబర్ 54 అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ డైలీ టెస్ట్ నెంబర్ 54 అన్నది డిసెంబర్ 10వ తేదీన కండక్ట్ చేయడం జరిగింది. తిరుపతి శ్రీ ప్రజ్ఞలో ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ. ఇందులో భాగంగా ఈరోజు ప్రశ్నపత్రం గమనిస్తే ఈ ప్రశ్నపత్రం మొత్తం 50కి 50 మార్కులకు గాను సుమారుగా 12 మంది విద్యార్థులు రావడం జరిగింది. 50కి 40 పైన సుమారుగా 132 మంది విద్యార్థులు రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనం అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్ అనేది ఈ కింద డిస్క్రిప్షన్లో ఉన్న యూట్యూబ్ సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఉంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు ప్రశ్నపత్రాన్ని గమనించినట్టయితే ట్రైమెథల్లో బోధన ఉపకరణాలు అనే అంశానికి సంబంధించి మనం ఈరోజు ఈ వీడియో అందిస్తున్నాం. ఈరోజు ప్రశ్నపత్రాన్ని గమనిద్దాం. ఈరోజు మొదటి ప్రశ్న, రాష్ట్ర స్థాయిలో జరిగే విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు నిర్వహించేవారు ఎవరు? మనకు రాష్ట్ర స్థాయిలో అయితే విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు నిర్వహించేవారు ఎస్ఈఈఆర్టీ వాళ్ళు. ఈ ఎస్ఈఆర్టీ వాళ్ళు మొత్తం 4 రోజులు ఈ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన అనేవి నిర్వహిస్తారు. రెండో ప్రశ్న, జాతీయ స్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించేవారు ఎవరు? జాతీయ స్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఈ జాతీయ స్థాయిలో జరిగే విద్యా వైజ్ఞానిక ప్రదర్శన మొత్తం 7 రోజులు జరుగుతుంది. ఈ జాతీయ స్థాయిలో జరిగే విద్యా శాస్త్ర ప్రదర్శనలు ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ ఎంహెచ్ఆర్టీ సంయుక్తంగా నిర్వహిస్తాయి. మూడో ప్రశ్న, జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను జరుగు రోజులు ఎన్ని? జిల్లాలో అయితే ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అన్నది 3 రోజులు జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో అయితే విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు 4 రోజులు, దక్షిణ భారతదేశంలో అయితే 5 రోజులు, జాతీయ స్థాయిలో 7 రోజులు మరియు అంతర్జాతీయ స్థాయిలో 7 రోజులు ఈ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు జరుగుతాయి. నాలుగో ప్రశ్న, స్థాన విలువలు విస్తరణ రూపం పరిచయానికి దోహదపడు బోధన ఉపకరణం ఏమిటి? స్థాన విలువలు విస్తరణ రూపం పరిచయానికి దోహదపడు బోధన ఉపకరణం పూసల చట్రం. పూసల చట్రం ద్వారా అంకెల పరిచయం, సున్నా పరిచయం, కూడిక మరియు తీసివేత, స్థాన విలువ పరిచయం, ముఖ్యంగా దశాంశ భాగాన్ని మరియు పూర్ణాంక భాగాన్ని వేరు చేసి ఈ పూసల చట్రం ద్వారా చూపవచ్చు. ఐదో ప్రశ్న, భిన్నాల్లో హారం విలువ తగ్గితే భిన్నం విలువ పెరుగుతుందని బోధించుటకు ఉపయోగపడినది ఏమిటి? భిన్నాల చట్రం ద్వారా భిన్నాలలో హారం విలువ తగ్గితే భిన్నం విలువ పెరుగుతుందని చెప్పి బోధించడానికి ఉపయోగపడు చక్కని బోధన ఉపకరణం భిన్నాల చట్రం. ఆరో ప్రశ్న, ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర బోధనా పీఠికను సరఫరా చేయునది ఏమిటి? ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర బోధనా పీఠికను సరఫరా చేయునది కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది. దీనిని ఎన్సీఆర్టీ తయారు చేస్తుంది. సరఫరా చేసేది మాత్రం కేంద్ర ప్రభుత్వం. ఇందులో మొత్తం 76 వస్తువులు అనేవి ఉంటాయి. ఎనిమిదో ప్రశ్న, ఎర్గార్డెన్ అనుభవ శంకులో 3వ స్థానాన్ని ఆక్రమించే బోధన ఉపకరణాలు ఏమిటి? ఎర్గార్డెన్ అనుభవ శంకులో 3వ స్థానాన్ని ఆక్రమించే బోధన ఉపకరణాలు నాటకీకరణలు 3వ స్థానాన్ని ఆక్రమిస్తాయి, కల్పిత అనుభవాలు 2వ స్థానాన్ని, ప్రదర్శనలు 4వ స్థానాన్ని, ప్రదర్శితాలు 6వ స్థానాన్ని ఆక్రమించడం జరుగుతుంది. 9వ ప్రశ్న, మొక్కల సహజ సిద్ధ ఆవరణ వ్యవస్థ ఏమిటి? మొక్కల సహజ సిద్ధ ఆవరణ వ్యవస్థ వైవేరియం. వైవేరియం ద్వారా మొక్కలు ఫోటోసింథసిస్ జరుపుకుంటాయని, మొక్కలు బాష్పోత్సేక ప్రక్రియ జరుపుకుంటాయని మరియు సీసాలో జలచక్రం, భూమిపై జలచక్రాన్ని చూపవచ్చు అనే ఈ అంశాలన్నీ కూడా వైవేరియం ద్వారా మనం తెలుసుకోవచ్చు. 10వ ప్రశ్న, మొక్కలు జంతువుల పరస్పర సంబంధం తెలుపు బోధన ఉపకరణం ఏమిటి?
అక్వేరియం ద్వారా మొక్కలు జంతువులు పరస్పర సంబంధం అని చెప్పి తెలిపడానికి ఉపయోగపడే బోధన ఉపకరణం. అక్వేరియం నందు నీటిని సైఫన్ పద్ధతిలో నింపుతారు. ఈ అక్వేరియంలో మొక్కలు జంతువులు పరస్పర ఆధారితం మరియు జంతువుల ప్రత్యుత్పత్తి సంతానోత్పత్తి జంతువులపై విటమిన్లు మరియు లవణాల ప్రభావం నీటి ఆవరణ వ్యవస్థ పూర్తికాహారులు ఉత్పత్తిదారులు వినియోగదారులు అనే భావన ఈ యొక్క అక్వేరియంలో బోధించవచ్చు. 11వ ప్రశ్న, భూచరాలు ఉభయచరాల జీవన విధానాన్ని సూచించు బోధన ఉపకరణం ఏమిటి? టెర్రేరియం ద్వారా భూచరాలు ఉభయచరాలు యొక్క జీవన విధానాన్ని బోధించవచ్చు. టెర్రేరియం అన్నది వైవేరియంను పోలి ఉంటుంది. ఇది భూచర కల్పిత స్థావరం. 12వ ప్రశ్న, బోధనభ్యసన కార్యక్రమంలో ఉపయోగించే మొట్టమొదటి బోధన ఉపకరణం ఏమిటి? పాఠ్యపుస్తకం అన్నది బోధన అభ్యసన కార్యక్రమంలో ఉపయోగించే మొట్టమొదటి బోధన ఉపకరణం. 13వ ప్రశ్న, పాఠ్యపుస్తక సమర్థతను లెక్కించే హంటర్ స్కోర్ కార్డ్ నందు అభ్యాసాలకు ఇచ్చు పాయింట్లు ఎన్ని? పాఠ్యపుస్తక సమర్థతను లెక్కించే హంటర్ స్కోర్ కార్డ్ నందు అభ్యాసాలకు ఇచ్చే పాయింట్లు 140. ఆ యొక్క పాఠ్యపుస్తకం ఉపయోగించిన విధానానికి 50 పాయింట్లు, రచయిత అనుభవానికి 60 పాయింట్లు, భౌతిక రూపానికి 100 పాయింట్లు, భాషా శైలికి 100 పాయింట్లు, అభ్యాసానికి 140, విషయానికి 250, మనోవిజ్ఞాన సూత్రంకి 300 పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది. 14వ ప్రశ్న, వోగల్స్ స్పాట్ చెక్ నందు ప్రధాన అంశాలు ఉపాంశాలు పాయింట్లు వరుసగా. ఈ వోగల్స్ స్పాట్ చెక్ మూల్యాంకనం నందు మొత్తం 10 ప్రధానాంశాలు ఉంటాయి. ఒక్కొక్క ప్రధాన అంశానికి 2 ఉపాంశాలు ఉంటాయి, అంటే మొత్తం 20 ఉపాంశాలు ఉంటాయి. ఒక్కొక్క ఉపాంశానికి 2 పాయింట్లు, అంటే మొత్తం 40 పాయింట్లు వస్తాయి. ఇక్కడ ఓగల్ స్పాట్ చెక్ మూల్యాంకనం నందు ప్రధాన అంశాలు 10, ఉపాంశాలు 20, పాయింట్లు 40. సమాధానం ఆప్షన్ 4. 15వ ప్రశ్న, పాఠ్యపుస్తక భౌతిక రూపానికి హంటర్ స్కోర్ కార్డు నందు ఇవ్వబడిన పాయింట్లు ఎన్ని? మొత్తం 100 పాయింట్లు అనేది భౌతిక రూపానికి ఇస్తారు. 16వ ప్రశ్న, ఎర్గాండెల్ అనుభవ శంకునందు 4వ స్థానం ఆక్రమించు బోధన ఉపకరణాలు ఏమిటి? ప్రదర్శనలు అనేవి ఎర్గాండెల్ అనుభవ శంకునందు 4వ స్థానాన్ని ఆక్రమించు బోధన ఉపకరణాలు. 17వ ప్రశ్న, మొత్తం ఆవాసం యొక్క అనుకరణను ఏమంటారు? డయోరమని మొత్తం ఆవాసం యొక్క అనుకరణం అని చెప్పి చెప్తారు. నిజ వస్తువులు తరగతి గదిలోకి తీసుకురాలేనప్పుడు, నిజ వస్తువు దగ్గరికి మనం వెళ్ళలేనప్పుడు, ఆ వస్తువు నమూనాల రూపంలో కూడా దొరకలేనప్పుడు సందర్భంలో డయోరమను యూజ్ చేస్తాం. 18వ ప్రశ్న, తరగతి గదిలో విరివిగా ఉపయోగించే దృశ్య ఉపకరణం ఏమిటి? నల్ల బల్ల అన్నది తరగతి గదిలో విరివిగా ఉపయోగించే దృశ్య ఉపకరణం. 19వ ప్రశ్న, గణిత శాస్త్ర ఉపాధ్యాయుడికి తలలో నాలుక వంటిది ఏమిటి? నల్ల బల్ల అన్నది గణిత శాస్త్ర ఉపాధ్యాయుడికి తలలో నాలుక వంటిది. 20వ ప్రశ్న, గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు బోధనభ్యసన ప్రక్రియలో ఉపయోగించే మొదటి బోధన ఉపకరణం ఏమిటి? పాఠ్యపుస్తకం అన్నది గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు బోధనభ్యసన ప్రక్రియలో ఉపయోగించే మొదటి బోధన ఉపకరణం. 21వ ప్రశ్న, పాఠ్యపుస్తక సమర్థతను లెక్కించే హంటర్ స్కోర్ కార్డు నందు అత్యధిక పాయింట్లు కలది మనోవైజ్ఞానిక అంశాలు. దీనికి 300 పాయింట్లు వస్తాయి. అత్యల్ప పాయింట్లు కలిగింది అంటే ఆ పాఠ్యపుస్తకం ఉపయోగపడే విధానానికి 50 పాయింట్లు వస్తాయి. 22వ ప్రశ్న, పాఠ్యపుస్తక సమర్థతను లెక్కించే హంటర్ స్కోర్ కార్డు నందు అత్యల్ప పాయింట్లు కలది. ఆ యొక్క పాఠ్యపుస్తకం ఉపయోగపడే విధానానికి 50 పాయింట్లు వస్తాయి. ఈ 50 పాయింట్లు వచ్చే పాఠ్యపుస్తకం ఉపయోగపడే విధమే పాఠ్యపుస్తక సమర్థతను లెక్కించే హంటర్ స్కోర్ కార్డు నందు అత్యల్ప పాయింట్లు కలది. 23వ ప్రశ్న, హంటర్ స్కోర్ కార్డు నందు కలిగి ఉన్న అంశాలు పాయింట్లు వరుసగా. హంటర్ స్కోర్ కార్డు నందు మొత్తంగా 7 అంశాలు 1000 పాయింట్లు ఉంటాయి. 24వ ప్రశ్న,
దృశ్య శ్రవణ పద్ధతుల యొక్క గ్రంథ రచయిత ఎవరు? దృశ్య శ్రవణ పద్ధతులు గ్రంథ రచయిత ఎర్గార్డెల్. 25వ ప్రశ్న, ఎర్గార్డెల్ అనుభవశంకునందు ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు ఎచ్చట కలవు? ఆధార భాగంలో ఎర్గార్డెల్ యొక్క అనుభవశంకునందు ఆధార భాగంలో ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు కలవు. 26వ ప్రశ్న, ఎర్గార్డెల్ అనుభవశంకునందు భాషాపరమైన అనుభవాలు ఎచ్చట కలవు? అగ్రభాగంలో భాషాపరమైన అనుభవాలు కలవు. 27వ ప్రశ్న, ఉపాధ్యాయుడు వృత్త ఆకారాన్ని పరిచయం చేయడానికి సైకిల్ టైరు గాజును చూపించాడు, ఎర్గార్డెల్ ప్రకారం ఇది ఏ అనుభవం? ఇక్కడ ఒక వస్తువు ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు కాబట్టి ఇది ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవం. 28వ ప్రశ్న, ఎర్గార్డెల్ అనుభవశంకునందు ఎక్కువ మూర్త అనుభవాన్ని కలిగించు అంశం ఏమిటి? ఎక్కువ మూర్త అనుభవాన్ని కలిగించే విషయమైతే ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు. కానీ ఇక్కడున్న ఆప్షన్స్ బట్టి చూస్తే, ఆప్షన్స్ ఒకసారి చెబుతాను, నాటకీకరణలు, ప్రదర్శనలు, సినిమా, రేడియో. ఆప్షన్స్ ప్రకారం చూస్తే నాటకీకరణలు అన్నది ఎక్కువ మూర్త అనుభవాన్ని కలిగించు అంశం. 29వ ప్రశ్న, ఎర్గార్డెల్ అనుభవశంకునందు ఎక్కువ అమూర్త అనుభవాన్ని కలిగించు అంశం ఏమిటి? శాబ్దిక చిహ్నాలు అనేవి ఎక్కువ అమూర్త అనుభవాన్ని కలిగిస్తాయి. కానీ ఇచ్చిన ఆన్సర్ ప్రకారం సమాధానం ఒకసారి ఆప్షన్స్, నాటకీకరణలు, ప్రదర్శనలు, సినిమా, రేడియో. రేడియో అన్నది ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఎక్కువ అమూర్త అనుభవాన్ని కలిగించు అంశం. 30వ ప్రశ్న, ఉపాధ్యాయుడు గ్రాఫ్ పటాలను ఉపయోగించి బోధించిన ఎర్గార్డెల్ ప్రకారం అవి వేటిని సూచించును? ఉపాధ్యాయుడు గ్రాఫ్ మరియు పటాలు ఉపయోగించి బోధించాడంటే ఎర్గార్డెల్ ప్రకారం ఇది దృశ్య సంకేతాలను ఆధారంగా చేసుకుని బోధించినట్టు. 31వ ప్రశ్న, ఎర్గార్డెల్ అనుభవశంకునందు అగ్రభాగాన కలిగినవి ఏవి? శాబ్దిక చిహ్నాలు అన్నవి ఎర్గార్డెల్ అనుభవశంకునందు అగ్రభాగాన కలిగినవి. 32వ ప్రశ్న, వివిధ రేఖీయ పటాలు వాటి ధర్మాలను చక్కగా వివరించు బోధనోపకరణం ఏమిటి? జియో బోర్డు ద్వారా వివిధ సమతల పటాలు, జ్యామితీయ పటాలు, రేఖీయ పటాలు వాటి ధర్మాలను చక్కగా వివరించినది జియో బోర్డ్. 33వ ప్రశ్న, దశాంశ భిన్నం అనే భావనను వివరించుటకు చక్కగా ఉపయోగపడు బోధనోపకరణం ఏమిటి? గ్రిడ్ పేపర్ ద్వారా దశాంశ భిన్నం అనే భావనను వివరించుటకు ఉపయోగపడే చక్కనైన బోధనోపకరణం గ్రిడ్ పేపర్. అదేవిధంగా మనం ఘనాకార కడ్డీల ద్వారా మరియు భిన్నాల చట్టం ద్వారా కూడా ఈ యొక్క దశాంశ భిన్నం అనే భావనను వివరించవచ్చు. 34వ ప్రశ్న, గుణకారం ఆవర్తన సంకలనమని బోధించుటకు బాగా అనువైన బోధనోపకరణం ఏమిటి? బెగ్బోర్డ్ ద్వారా గుణకారం ఆవర్తన సంకలనమని, భాగహారం ఆవర్తన వ్యవకలనమని మనకు చక్కగా వివరించటకు ఉపయోగపడే బోధనోపకరణం. 35వ ప్రశ్న, విద్యార్థులలో వైజ్ఞానిక వైఖరులు లేదా వైజ్ఞానిక సమాచారాన్ని పెంపొందింపచేయు బోధనోపకరణం ఏమిటి? బుల్టన్ ద్వారా విద్యార్థులలో వైజ్ఞానిక వైఖరి మరియు వైజ్ఞాన సమాచారాన్ని పెంపొందించు చేయు బోధనోపకరణం బులెటిన్ బోర్డు. 36వ ప్రశ్న, అక్వేరియం నందు ఆమ్లయుతమైన నీటిని తటస్థపరచుటకు ఉపయోగపడినది ఏది? CaCO3 అన్నది అక్వేరియం నందు ఆమ్లయుతమైన నీటిని తటస్థపరచుటకు ఉపయోగిస్తారు. 37వ ప్రశ్న, హెర్బేరియం నందు మొక్కలు బూజ పుట్టకుండా పూతగా పోయబడు మిశ్రమం ఏమిటి? హాఫ్ గ్రామ్ మెర్క్యూరీ క్లోరైడ్ మరియు 100 ml మిథైల్ ఆల్కహాల్ అన్నది హెర్బేరియం నందు మొక్కలు బూజు పెట్టకుండా పూతగా పోయబడతారు. 38వ ప్రశ్న, త్రిమితీయ పటాలని వేటిని అంటారు? రిలీఫ్ పటాలను త్రిమితీయ పటాలు అని చెప్పి పిలుస్తారు. 39వ ప్రశ్న, పెద్ద సంఖ్యలను రాయించుటకు ఉపయోగపడు గణిత శాస్త్ర బోధనా పేటిక ఉపకరణం ఏమిటి? డామినోల్ ద్వారా పెద్ద సంఖ్యలు రాయించవచ్చు. డామినో అన్నది మనకు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. ఈ దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న డామినో ద్వారా
పెద్ద పెద్ద దీర్ఘచతురస్రాలను ఏర్పాటు చేయవచ్చు. వాటితో పాటు పెద్ద సంఖ్యలను రాయించవచ్చు. 40వ ప్రశ్న, గణిత శాస్త్ర బోధనా పేటికలో డామినోలు ఘనాకార కడ్డీల సంఖ్య. డామినోలు మొత్తం 55 ఉంటే ఘనాకార కడ్డీలు 100 ఉంటాయి. 41వ ప్రశ్న, భిన్నంలో హారం చిన్నదైన కొద్దీ భిన్నం విలువ పెరుగుతుంది అని వివరించటకు ఉపయోగపడు బోధనోపకరణం ఏమిటి? భిన్నాల చట్టం ద్వారా భిన్నంలో హారం విలువ చిన్నదైన కొద్దీ భిన్నం విలువ పెరుగుతుందని వివరించటకు ఉపయోగపడు బోధనోపకరణం. 42వ ప్రశ్న, పొడవు పొట్టి అనే భావనను కలిగించటకు ఉపయోగపడు బోధనోపకరణం ఏమిటి? ఘనాకార కడ్డీల ద్వారా పొడవు మరియు పొట్టి అనే భావనను సులభంగా కల్పిస్తారు. 43వ ప్రశ్న, పెద్ద చిన్న అనే భావనను కలిగించడానికి ఉపయోగపడు బోధనోపకరణం ఏమిటి? ఘనాకార కడ్డీల ద్వారా పెద్ద చిన్న అనే భావనను కలిగించడానికి ఉపయోగపడు బోధనోపకరణం. 44వ ప్రశ్న, దీర్ఘఘనం భుజాల సంఖ్య మూలల సంఖ్య అనే భావనను కలిగించటకు ఉపయోగపడు బోధనోపకరణం ఏమిటి? జ్యామితీయ ఘనాకారాల ద్వారా దీర్ఘఘనం భుజాల సంఖ్య మూలల సంఖ్య అనే భావనను సులభంగా కలిగించటకు ఉపయోగించే బోధనోపకరణం జ్యామితీయ ఘనాకారాలు. 45వ ప్రశ్న, ఎక్కాలను నేర్పించటకు ఉపయోగపడు బోధనోపకరణం ఏమిటి? నేపియర్ కడ్డీల ద్వారా ఎక్కాలను నేర్పిస్తారు. 46వ ప్రశ్న, ఎర్గార్డెన్ అనుభవశంకునందు ఆధార భాగాన కలిగినవి ఏమిటి? ప్రత్యక్ష ప్రాయోజక అనుభవాలు అన్నవి ఎర్గార్డెన్ అనుభవశంకునందు ఆధార భాగాన కలవు. 47వ ప్రశ్న, ఎర్గార్డెన్ అనుభవశంకులో పైనుంచి కిందికి వెళ్ళే కొద్దీ అమూర్త మూర్త స్వభావాలు వరుసగా. పైనుంచి కిందికి వచ్చే కొద్దీ అమూర్త స్వభావం అన్నది తగ్గుతుంది, మూర్త స్వభావం అన్నది పెరుగుతుంది. కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ అమూర్త స్వభావం పెరుగుతుంది, మూర్త స్వభావం తగ్గుతుంది. 48వ ప్రశ్న, మాకప్స్ అన్నవి. మాకప్స్ అంటే మనకు కీ ఇస్తే నడిచే బొమ్మలను మాకప్స్ అంటారు. ఇవి త్రిమితీయ ఉపకరణాలు. 49వ ప్రశ్న, మ్యాప్ మప్పాలు వరుసగా ఏ భాషా పదాలు? మ్యాప్ అనేది ఆంగ్ల భాషా పదం. ఆంగ్ల భాషా పదమైన మ్యాప్ లాటిన్ పదమైన మప్పా నుంచి వచ్చింది. 50వ ప్రశ్న, జిల్లా స్థాయిలో నిర్వహించబడే వైజ్ఞానిక ప్రదర్శనలు ఉత్తమమైనదిగా గుర్తించటకు పరిగణనలోకి తీసుకొని బడని అంశం ఏమిటి? శాస్త్రవేత్తల కృషి అన్నది పరిగణనలోకి తీసుకొనబడదు. వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, సదుపయోగం కాని ధనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థమైనవి. తిరుపతి శ్రీ ప్రజ్ఞా డిఎస్సి. ఇప్పటివరకు అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.